హలో అండి అందరికీ నమస్కారం ఐఎమ్ సునీత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీక్షన్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి మా పాపతో లాస్ట్ వీడియో అని థమ్ చూస్తుంటారు చూసుకుంటారు కదండీ అదే అనమాట ఈ వ్లాగ్లో చాలా డేస్ నుంచి అంటే పాప నా దగ్గరికి వచ్చి ఆల్మోస్ట్ వన్ మంత్ అబోనే అవుతూ ఉండింది ఇంకా నా దగ్గరే ఉందనమాట ఇంకా జ్యోతి కూడా ఇంట్లో లేకపోవడం తను మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ రావడం పాప నాతో డే మొత్తం నాతోనే ఉండడం అలా ఉండేదనమాట ఇక నాకేమో ఫుల్ అటాచ్మెంట్ అనమాట అంటే జ్యోతి ఉండి చూసుకోవడం వేరు మొత్తం నేనే మెయింటైన్ చేసుకోవడం వేరు తను ఉండి చూసుకుంటే నాకు అంత అటాచ్మెంట్ ఉండకపోయేదేమో డే మొత్తం ఈవినింగ్ నైట్ దాకా పడుకునే దాకా చూసుకునేదాన్ని అనమాట అట్లా నాకు బాగా అంటే బాగా అటాచ్మెంట్ అండి బాగా క్లోజ్ ఉండే అంటే బాగా ఇదైందనమాట ఇంకా అందులో నాకు ఆడపిల్ల లేకపోవడం చిన్న పాప క్యూట్గా ఉంది కదా ఇంకా చాలా అంటే చాలా అటాచ్మెంట్ అయ్యింది అనమాట ఇంకా ఈరోజు వచ్చేసి తను అంటే ఏంది లాస్ట్ వీడియో అని ఎందుకు పెట్టానన్నది వీడియో ఎండింగ్లో చూడండి మీకు అప్పుడు తెలుస్తుంది అనమాట అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి వీడియో చూడడం అయితే కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయమని ఎందుకు చెప్తున్నా చెప్తా ఉంటానంటే వీడియోని లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అనేవి చాలామందికి రీచ్ అయ్యి నా నా వీడియోస్ అనేవి కొంచెం వ్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అందుకే నేను వీడియోని లైక్ చేయమని చెప్తా ఉంటాను అలాగే స్కిప్ చేయడం వల్ల నాకు వీడియోస్ టైమింగ్స్ లేకపోవడం వల్ల నా వీడియోస్ కూడా ఆగిపోయే ఛాన్సెస్ ఉంటున్నాయి కాబట్టి ప్లీజ్ నా వీడియోస్ రీచ్ అవ్వాలి నా వీడియోస్ చాలామందికి రీచ్ అవ్వాలంటే మీరు లైక్ అండ్ మీరు వీడియో చూడడం వల్లనే ఉంటుందండి అందుకే ప్రతి ఒక్క వీడియోలో లైక్ చేయండి లైక్ చేయండి అని అలాగే వీడియోని కంటిన్యూ చూడండి స్కిప్ చేయకుండా అనేసి అడుగుతూ ఉంటాను ప్లీజ్ చిన్న హెల్ప్ అయితే చేయండి వీడియో స్కిప్ చేయకండి అలాగే వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి ఇంకా చూడండి మార్నింగే లేట్ చేసింది ఆడుకుంటా ఉండింది ఇంకా లాస్ట్ డే కదా స్నానం కూడా చేయించేసాము ఇంకా తినిపించాను తినలేదనమాట సరిగ్గా తినలేదు ఇంకా ఆడ ఒకటే ఆట అండి ఎటు చూసినా ఆటే ఎక్కడ తిరిగినా తనే కనిపిస్తూ ఉంటుంది ఏ రూమ్లో చూసినా తను ఎక్కడ చూసినా తనే అలా ఉంటుందన్నమాట తనతో ఇంకా చూడండి పేపర్ ఏదో తీసుకుని దాని తింటా ఉండిందనమాట ఇంకా మీకు వీడియో చూస్తూనే అర్థమవుతుంది కదా ఎందుకు లాస్ట్ వీడియో అని పెట్టిందని ఇంకా ఈ బ్యాగులు చూసి ఆయనతో ఎక్కువ అర్థమై ఉంటుంది కదండి ఏంటంటే మా జ్యోతికి ట్రైనింగ్ అయితే అనమాట ఫార్టీ ఫైవ్ డేస్ ట్రైనింగ్ ఉండేది అది కంప్లీట్ అయిపోయిందండి అయిపోయినా నెక్స్ట్ డే అలా వెళ్ళిపోతూ ఉండింది వన్ డే ముందే వెళ్తా అంటే మేమే ఉంచుకున్నాం ఇంకా పాప అంటే వచ్చి ఇన్ని డేస్ అయితే ఉండలేదు కదా మాతో వచ్చినా అలా వన్ టూ డేస్ అలా ఉంచి వెళ్ళిపోతారు ఇలా ఎన్ని రోజులైతే మాతో జర్నీ కంటిన్యూ చేయలేదనమాట ఇంకా మార్నింగ్ వెళ్ళిపోతా వెళ్ళిపోదామని అయితే రెడీ అయిపోయారనమాట ఇంకా తను కూడా చూడండి రెడీ అయిపోయింది కొంచెం తినిపిస్తే కొంచెం తిన్నది ఇంకా తినలేదు ఇంకా క్యామ్ని ఇలా చూస్తూ ఉండిందో బాగా అల్లరనమాట ఇంకా లాస్ట్ డే కదా నేను కూడా ఎత్తుకొని కాసేపు అలా చూశాను వీడియోస్ అన్నీ ఎందుకు షూట్ చేశానంటే నాకు కూడా ఒక మెమొరీ లాగా ఉండిపోతుంది ఇన్ని డేస్ అయితే వచ్చి ఉండలేదు నేను కూడా చూసుకోలేను అనేసి నాకు కూడా ఒక మెమొరీలా ఉంటుంది అనేది నేను వీడియో అయితే షూట్ చేస్తున్నానండి పాపది వెళ్ళిపోతూ ఉన్నారు ఇంకా ఫుల్ ఎమోషనల్ అనమాట నాకు అంటే తను రోజెత్తుకొని రోజు చూసుకునేసరికి ఏ టూ జెడ్ అంతా చేసుకునేసరికి నాకు బాగా దగ్గర అయింది అనమాట అందుకే వెళ్ళిపోతుంటే ఇంకా నాకు అలా హా హెవీ ఫీలింగ్ అంటే హార్ట్ హెవీగా ఉండిందనమాట ఏడిపొచ్చేస్తూ ఉండింది అంటే బాగా మిస్ అయ్యాను తనని చూడండి క్యాపు ఇలా పెడతా ఉంటే తీసి పడేస్తూ ఉండింది బాగా నాటి అనమాట అంటే చిన్న ఏజ్లో ఫైవ్ మంత్స్ అలా ఉంటే మనకు అంత పెద్దగా తెలియకపోయేది ఇప్పుడు బాగా అటాచ్మెంట్ అన్నీ అర్థమవుతున్నాయి కొంచెం స్టార్టింగ్ ఇప్పుడు అన్నీ నేర్చుకునే టైమింగ్ కాబట్టి అలా నాకు బాగా కనెక్ట్ అయ్యింది ఇంకా చూడండి లగేజ్ అంతా రెడీ చేసుకొని తీసుకొని వెళ్ళిపోతా ఉన్నారు ఇదంతా వీళ్ళు లగేజ్ అనమాట అమ్మ మరిది అన్నీ ఒక చూడండి ఐదు ఆరు బ్యాగులు మోసుకొని పోతా ఉన్నాను నేను అంటా ఉన్నాను ఒక్కొక్కటి తీసుకుపోవచ్చు లేదా వెయిట్ చేయి అన్నయ్య తీసుకొస్తాడంటే అంటే లేదు తీసుకెళ్తానని ఈ లగేజ్ అంతా చూడండి ఎట్లా మోసుకొని పోతా ఉన్నాడో నాకు నమ్మొస్తూ ఉండింది ఇంకా ఇదే తమ్ముళ్ళు పెడతాను నాకు అని చెప్తా ఉన్నాడు అనమాట కానీ ఒకటిసారి ఎలా మోసుకొని పోయి పెడతా ఉన్నాడు చూడండి ఇంకా తను కార్లో పెట్టేస్తూ ఉన్నాడు అనమాట ఇంకా జ్యోతి కూడా పాపని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది బయటికి ఇంకా నాకైతే అస్సలు ఆగట్లేదు అనమాట ఇంకా వీడియో ది ఇప్పుడు ఇది చూస్తూ ఉన్నా నాకు కంట్లో నీళ్ళు తిరుగుతూ ఉన్నాయి అంతా మిస్ అవుతా ఉన్నాను నిష్కని అంటే ఎట్లా ఉండిందంటే లేచిన కాడ నుంచి ఎక్కడ చూసినా ఏ రూమ్లో చూసినా ఏ మూలకి చూసినా అని ఏదో ఒక సౌండ్ చేసుకుంటూ వచ్చి పట్టుకోవడం వచ్చి ఎత్తుకో ఎత్తుకో అని ఏడవడము ఇట్లా బాగా అనమాట అందుకే కొంచెం బాగా అంటే బాగా ఇలా ఉండింది నాకైతే ఇంకా అవన్నీ తీసుకెళ్ళి అన్నీ పెట్టేస్తూ ఉన్నామండి సామాన్లన్నీ లగేజ్ అన్నీ ఉంటే అవన్నీ సర్దేస్తూ ఉన్నాం కిందికి తీసుకెళ్ళి కార్లో ఇంకా పాపను కూడా కింద దించేసి వచ్చింది జ్యోతి ఇంకా తన వాకర్లు అవి ఉంటే అవి కూడా తీసుకొని వెళ్తూ ఉన్నాము అన్నీ పెట్టేసి ఇంకా పొద్దునే వెళ్ళిపోతా ఉన్నారనమాట వేరే మర్దికి డ్యూటీ ఉండింది హైదరాబాద్ నుంచి మ జడ్చల్లకి వెళ్ళి అక్కడి నుంచి తను నారాయణపేట అటు పోవాలి ఇంకా లేట్ అవుతుంది అనేసి నైట్ వచ్చాడనమాట ట్వెల్వ్ థర్టీకి అలా వచ్చారండి మా మరిది వచ్చి ఇంకా మార్నింగ్ వీళ్ళని తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు ఇంకా వీళ్ళు కూడా రెడీ అయిపోయి రెడీ అయిపోన్నారు ఇంకా వెళ్తూ ఉన్నారనమాట ఇంకా నేను అన్నీ తీసుకొని వచ్చి అక్కడ సామాన్లని పెట్టేసాం కదా ఇంకా మా పాపన్న చూడండి నిష్టిగా చూడండి మా మరిది ఎత్తుకొని అక్కడ కాసేపు అలా ఆడిపిస్తూ ఉన్నాడు అనమాట ఇంకా మనకు పోవాలి పాప మొత్తం లేట్ అవుతుంది అక్కడికి ఇంకా టిఫిన్ చేసేసి మార్నింగ్ బయలుదేరిపోతూ ఉన్నారు ఇంకా చాలా హెవీ లగేజ్ ఉండిందండి ఇంకా పాప ఉంది కాబట్టి చాలా లగేజ్ ఉంటుంది అనమాట లేకపోతే మనం ఒక్కరమైతే అంత లగేజ్ అవసరం లేదు పాప కాబట్టి అన్నీ వేసుకోవాల్సి ఉంటుంది ఇంకా చూడండి ఆడుతూ ఉండింది ఇంకా ఇక్కడ జ్యోతి వచ్చి డబ్బులు ఇచ్చాక నేను ఇవ్వలేదు పొద్దునని వేస్తూ ఉండింది అనమాట వదిలే ఎందుకు పిల్లలకి ఏమొద్దని నేను అంటా ఉన్నాను ఇంకా ఇక్కడ ఫుల్ ఎమోషనల్ మూమెంట్ అనమాట అంటే అది తలుచుకుంటే నాకు ఇప్పుడు ఏడిపోస్తూ ఉండింది ఎందుకో పాపను బాగా మిస్ అవుతా ఉన్నాను ఇంట్లోకి వచ్చి కూడా ఫుల్ ఏడ్ చేశాను అనమాట అంత ఎమోషనల్ బాండింగ్ అయితే ఏర్పడింది అనమాట అదే బాగా ఇట్లా ఉండింది అనమాట నాకైతే అసలు వెళ్తూ ఉంటే ఇట్లా ఉండింది కానీ తప్పదు కదండి వెళ్ళాల్సింది ఎప్పటికైనా అనేసి ఒక పంపించక తప్పదు మన దగ్గరే ఉండిపోలేదు కదా అదే ఇంకా అనుకుని పంపించాను అనమాట అది ఇక్కడ ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కాలేదు అంటే ఇప్పుడు వీడియో అప్పుడు కాకపోయినా ఇప్పుడు వీడియో చూస్తున్నా నాకు అదే ఫీలింగ్ ఉండింది అందుకే ఏం చెప్పాలో కూడా అర్థం అవుతలేదు ఇక్కడ బాగా యాక్టివ్ అనమాట బాగా ఆడుతూ ఉంటుంది ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది ఏదో ఒకటి అరుస్తూ ఉంటుంది పాటలు పాడుతూ ఉంటుంది రైమ్స్ పాడుతూ ఉంటుంది అనమాట బాగా ఇంకా దగ్గర దగ్గర ఉంటే అంత మిస్ అవ్వము చూసుకుంటాం ఉంటాం కదా ఇంకా ఊరు ఏదైనా హాలిడేస్ ఉంటేనే ఊరు వెళ్ళడం రావడం అలా ఉంటుంది చూడండి ఎట్లా నవ్వుతూ ఉండిందో గుడ్డు గుడ్డు అంటే అంటూ ఉంటుంది అన్నమాట ఊ వంటది పాటలు పడుతుంది ఏదో రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటుంది ఏదో చేస్తూ ఉంటుంది అనమాట ఇంకా మాకు వన్ మంత్ అలా ఎలా గడిచిపోయా కూడా తెలియదండి సమ్మర్ హాలిడేస్ మొత్తం మా ఇస్కతోనే అయిపోయిందనమాట హాలిడేస్ వచ్చిన ఫీలింగే నాకు తెలియదు ఎందుకంటే తను ఉండడం వల్ల నాకు ఏది తెలియదు అనమాట తనను చూసుకోవడం ఇంట్లో పని చేసుకుని అదే సరిపోయింది లేదంటే అవి ఆలోచించడం ఇవే ఉండేవి నాకు కానీ పాప ఉండట్లే అవి ఏం తెలియలేదండి అన్నీ మర్చిపోయాను ఆల్మోస్ట్ తనని చూసుకుంటూ ఇదండి ఇంకా వాళ్ళైతే ఫైనల్లీ బయలుదేరిపోతూ ఉన్నారు ఇంకా ఆల్మోస్ట్ బయలుదేరిపోతూ ఉన్నారు మాకు ఊరు వచ్చేసి వన్ అండ్ హాఫ్ అవర్లో రీచ్ అవుతారండి దగ్గర వచ్చేలా కాబట్టి ఒకటే రోడ్ ఇంకా కాసేపు అక్కడ గుడ్డు గుడ్డు అంటే చూడండి చూస్తూ ఉండింది అనమాట నవ్వుతుంది ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తుందండి హా అనుకుంటూ అది భలే ఉంటుంది అనమాట ఇంకా వీళ్ళని అయితే పంపించేసి మేము కూడా పైకి వచ్చాము నేను ఇంకా వెనక్కి పోయి చూస్తూ ఉన్నాను అనమాట వెళ్ళే వరకు కూడా నాకు అది లోన్లీ ఫీలింగ్ అయిపోయింది ఇంకా ఇంట్లోకి వచ్చి చూస్తే నాకు అదంతా బోసిపోయినట్టు ఇంకా అనమాట మేము కూడా పైకి వచ్చేసాము వచ్చి ఇంకా నేను ఇంట్లో అడుగు పెట్టిన లేదో మొత్తం మొత్తం పోసిపోయిన ఫీలింగ్ అండి మొత్తం ఇట్లా ఉండిందనమాట ఇల్లంతా ఇంకో రో ఆ డే మొత్తం నేను కోలుకోలేదు అదే తిరుగుతూ ఉండింది మైండ్లో ఇదండి ఐ హోప్ నా వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వీక్షోలాక్ సింగ్ సింగ్